ఫస్ట్ ఇప్పుడు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి అందిస్తున్న ప్రొడ్యూసర్ టీ గణపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మా ఆహ్వానాన్ని మంచి మరణించి మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి మా చీఫ్ గెస్ట్లు అయినటువంటి అశ్విన్ బాబు గారికి అలాగే బాబు గారికి సోహైల్ గారికి శశికిరణ్ గారికి ముఖ్యంగా దాము గారికి అలాగే అనునిత్యం నా వెంటే ఉండి నన్ను నిజంగా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ఈ ఫీల్డ్ పరంగా ప్రతి సలహా కూడా నాకు దగ్గర ఉండి చెప్తూ యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు సార్ నిజంగా మీలాంటి వ్యక్తి నాకు ఇండస్ట్రీలో పరిచయం కావడము చాలా నేను నేను చాలా అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పేపర్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ అంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ క్లోజ్ నిత్యం నేను వా మాట్లాడుతున్నటువంటి అందరు ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఒక పోస్ట్ పెట్టంగానే నేను పిలవంగానే మా ఈ యొక్క ఫంక్షన్కు ఈవెంట్కి వచ్చినందుకు మీ అందరికీ నిజంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా ఈ వేదికపైన నేను చాలా మాట్లాడాలని ముందు అనుకున్నాను కానీ నా బాధలన్నీ పంచుకుందామని కానీ మీ యొక్క ఇంతమంది పెద్దలు ఇంతమంది నా గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఈ ఆనందంలో నేనేమి మాట్లాడలేకపోతున్నాను కానీ కొన్ని రెండు విషయాలు మాత్రం ఈ ఈ ఇండస్ట్రీ గురించి కొన్ని రెండు నాకు జరిగిన నేను పడిన వేదన గురించి రెండు మాటల్లో క్షుణ్ణంగా చెప్పుకోవాలనుకుంటున్నాను ఆ చెప్పే ముందు ముందుగా మా యొక్క టీం మెంబర్సు హీరో విజయ్ గారు అలాగే సిమ్రాన్ గుప్తా ఇకపోతే అనన్య నాగల్ల గారు మా మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్రలో పోషించారు ఆమె ఇప్పుడే మెసేజ్ చేసింది యాక్చువల్గా ఈరోజు రావాల్సింది ఈవెంట్కు కానీ కొన్ని కారణాల వల్ల యూఎస్లో ఉండి రాలేకపోయింది అలాగే అన్నన్య గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే అజయ్ ఘోష్ గారు ప్రభు గారు దిల్ రమేష్ గారు మా టీంలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్కు అలాగే చైతన్య భరద్వాజ్ గారికి సార్ మన లిరిక్స్ మా మా మూవీలో హీరో తర్వాత హీరో రోల్ పోషించిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఒక సౌండ్ బేసిక్ నిజంగా ఆయన ఇచ్చినటువంటి సాంగ్స్ వల్లే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను దానికి తోడు సైమన్ కింగ్ గారు సైమన్ కింగ్ గారు ఇచ్చినటువంటి బీజిఎంస్ చూస్తే మీకు నిజంగా బూస్ పంప్స్ వస్తాయి ఇది నా సినిమా నేనా నేను ఇలా కూర్చొని మా సినిమా చూస్తున్నానంటే ఇది నిజంగా నా సినిమానేనని నా నన్ను నన్ను మరిపించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ నిజంగా సైమిక గారు మీకు నేను రుణపడి ఉంటాను మా మేము యాక్చువల్గా ఈ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చైతన్య గారి చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు షెడ్యూల్ కాక ఆయనతో చేయించుకోవాల్సింది వచ్చింది సో రియల్లీ సార్ మీ ఇద్దరి యొక్క కంపోజ్ వల్ల ఈరోజు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే మన సౌండ్ గురించే మాట్లాడుతున్నా ఆడియన్స్కు చాలా బాగా రీచ్ అయింది సో ఆ రియల్లీ చాలా సంతోషంగా ఉన్నాను అలాగే డిఓపి కేకే రావు గారు కూడా ఆయనకు కొన్ని వేరే షూట్స్ ఉండి రాలేకపోయాడు కానీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అలాగే నాకు అనునిత్యం మా కో ప్రొడ్యూసర్స్ కూడా నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ రాంబాబు గారు కిరణ్ గారు హరీష్ గారు జాన్ గారు వీళ్ళ యొక్క సపోర్ట్ కూడా నాకు చాలా మంచిగా ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇకపోతే ముఖ్యంగా ఈఎఫ్ఓ అశోక్ గారు ఎవరైనా మా డైరెక్టర్కు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి షెట్లో ఉండి ఎవరైనా ఒక యూఎఫ్ఓ టెక్నీషియన్స్ను మనం పెట్టుకున్నామంటే విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ పెట్టుకున్నామంటే అంటే ఇక్కడ ఎలా సీజీ చేయాలి ఎలా చేయాలి అనే దానికి ఒక టెక్నీషియన్స్ పెట్టుకుంటారు కానీ ఆయన అనునిత్యం మా డైరెక్టర్కు తోడుగా ఉండి ఇక్కడ ఈ షాట్స్ పెడితే మనకు సీజీ అవసరం లేదు అంటే ఎక్కడైతే బడ్జెట్ తగ్గుతుందో ఇలా చేసుకుంటే మనకు నెక్స్ట్ సీజీకి అవసరం లేదని ప్రతి షాట్లో ఆయన ఉండి మా డైరెక్టర్కు ప్రోత్సహించి నిజంగా అశోక్ మీ యొక్క మీరు చేసినటువంటిది మర్చిపోలేదు సహాయము థ్యాంక్ యూ సో మచ్ అలాగే డైరెక్టర్ గారు ఇంకా డైరెక్టర్ గారికి మీకు మీరు చూసే ఉంటారు ఇప్పుడు ట్రైలర్ చూసారు ఇవి చూశారు ఇవి చూసిన వాళ్ళు ఎవరు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఎవరు అనుకోరు నంబరు అంత బాగా డైరెక్టర్ బాగా దీన్ని స్క్రీన్ ప్లే బాగా చేశాడు చాలా చక్కగా వచ్చింది సినిమా కూడా తప్పకుండా అందరి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చాలామంది భయం ఎక్కువ భయం ఉంటుందేమో అని భయము లేదంటే ఎక్కువ ఒకవేళ అంటే ఇప్పుడు చూడలేని సీన్స్ ఏమన్నా ఉంటాయేమో అసభ్యకరంగా అలాంటిది కూడా ఏమి లేవండి మొన్న రీసెంట్గా ఆరో తారీఖు మాది సెన్సార్ అయింది సెన్సార్ ఆఫీస్లోకి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్తారో ఎక్కడ ఏం చెప్తారో ఏమో అని చాలా టెన్షన్తో ఫీల్ అయ్యాను అందరూ ఆఫ్ చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము సెన్సార్ చేసిన వాటిల్లో ఒక్క సింగల్ కట్టు లేకుండా సింగల్ బీప్ లేకోకుండా సైన్ చేసిన మూవీ మాదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను కాబట్టి ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ మా మూవీని ఖచ్చితంగా కూర్చొని హ్యా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ పిల్లా పాపలతో కూర్చొని ఎంజాయ్ చేస్తారు అంటే పిల్లా పాపలు ఉన్నప్పుడు చిల్లర కింద వేస్తే కొన్ని సీన్లకు తల్లిదండ్రులు చిల్లర కింద వేస్తారు కదా అలా వేయాల్సిన అవసరం లేదు మా దానికైతే కాబట్టి చాలా చక్కగా ఉంటుంది చాలా బాగా భయపడతారు నవ్వుకుంటారు థ్రిల్కు గురవుతారు చాలా చాలా చక్కగా వచ్చింది సినిమా కాబట్టి తప్పకుండా మీరందరూ నవంబర్ సెవెంటీ సెవెంటీన్త్న థియేటర్స్కి వెళ్ళేసి మా మూవీని చూసి మమ్మల్ని ఆశీర్దిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా నేను ఫస్ట్ చాలా చిన్నదిగా అనుకొని స్టార్ట్ చేశాను కానీ ఇది చిన్న సినిమా ఏం కాదండి చాలా పెద్దది అయిపోయింది యాక్చువల్గా నాకు ఒక ముప్పై నలభై యాభై థియేటర్లు దొరికితే చాలా అనుకున్నాను ఎందుకంటే థియేటర్స్ అంటే రేపు రిలీజ్ అనగా కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా థియేటర్స్ కోసం కొట్టుకుంటూ ఉంటాయి అటువంటి టైంలో నాకు ఇప్పుడే ఒక ఒక మెసేజ్ కూడా వచ్చింది దాదాపు మేము హండ్రెడ్ థియేటర్స్ ఇప్పుడే క్రాస్ అయ్యాయి దీనికి దీనికి నిజంగా థ్యాంక్ యూ సార్ మాకు లక్ష్మణ్ గారి వల్ల నాకు కొంతమంది మంచి డిస్ట్రిబ్యూటర్స్ పరిచయం అయ్యారు వారికి నిజంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను క్రేజీ సినిమాస్ గిరిగారు కృష్ణ అండ్ గుంటూరు అంజలి పిక్చర్స్ అనిల్ గారు నెల్లూరు అనుశ్రీ సినిమాస్ హరి గారు ఈస్ట్ ఆక్టర్ సినిమా రాంబాబు గారు వెస్ట్ ధనుష్ ఫిలిమ్స్ సంతోష్ గారు సీడెడ్ శ్రీ సాయి రాఘవేంద్ర ఫిలిమ్స్ కిరణ్ గారు వైజాగ్ మినిమమ్ గ్యారెంటీ మూవీస్ అచ్చిబాబు గారు నైజాం నిజంగా వీళ్ళంతా నాకు చాలా చాలా మంచి థియేటర్స్ ఇచ్చారు అసలు సినిమా తీయడము ఒక వరకైతే సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అసలు ఇలాంటి చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ కాదు కదా బయ్యర్స్ కాదు కదా మనకు థియేటర్స్ రావు అసలు ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రాడు అలాంటి సిచ్యువేషన్లో మాకు ఇంతమంది మంచి వీళ్ళంతా చాలా చాలా పెద్ద బ్యానర్స్ చాలా మంచి డిస్ట్రిబ్యూటర్స్ నిజంగా నేను మా సినిమాకు వచ్చినందుకు నేను నిజంగా ఇక్కడే మేము మా అన్వేషణ హిట్ అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఇక ఈ సినిమా మీరు మీ అందరూ ఖచ్చితంగా నవంబర్ సెవెంటీన్త్న థియేటర్స్కి వెళ్ళి చూడండి మీ అందరికీ ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా ఎవరైనా ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంకా ఎవరినన్నా మాట్లాడితే చెప్పింటి కొంచెం క్షమించండి అలాగే ఫస్ట్ మాకు ఈ మూవీలో మాకు ఫస్ట్ బిజినెస్ టీ సిరీస్ అండి టీ సిరీస్ వాళ్ళు మా సాంగ్స్ని తీసుకొని మమ్మల్ని ఆదరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఈవెంట్ ఈరోజు ఇంత గ్రాండ్గా ఇంత జరగడానికి కారణం ఈవీ మీడియా వాళ్ళు అలాగే మా యూవి యూవీ వెంకట్ గారు అలాగే మా కాక గారు పిఆర్ఓ గారు వీరందరికీ నేను ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పకుండా మా మూవీ నవంబర్ సెవెంటీన్త్ని వెళ్ళి చూడండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను నేను అసలు యాక్చువల్గా గెస్ట్ల కోసం వెళ్ళినప్పుడు ఎంతమందినో ఎంత మెందుకో వెళ్ళి ప్రాధాయపడి అంటే మేము చేసినట్టు చెప్పుకున్నా కూడా చాలామంది అంటే చిన్న సినిమానో లేదంటే కొత్త బ్యానర్నో లేదంటే కొత్త వాళ్ళనో ఎవరు మాకు సరిగా సహకరించలేదు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు అనాథ శరళ శరణ శరణాలయం గుడి కానీ మాలాంటి కాస్టింగ్ లేని సినిమాలకు మాలాంటి అప్పమింగ్ ప్రొడ్యూసర్స్కు లే దేవుళ్ళు అలాంటి సందర్భంలో మేమున్నామంటూ మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అశ్విన్ బాబు గారికి మీ తోటి హీరోస్ అందరికీ నేను నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్ మీలాంటి ఎంకరేజ్ వల్ల ఇంకా కొంతమంది అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కు ఏదైనా కొంచెం ఎనర్జీ ఉంటుంది బూస్ట్ ఉంటుంది దయచేసి నేను నిజంగా రేపు వదన సూపర్ స్టార్ అయినా కూడా ఏ చిన్న వ్యక్తి పిలిచినా కూడా వెళ్తాను తప్పకుండా చిన్న వాళ్ళను కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయండి అంతకు మించి నేనేం కోరుకోలేదు అలాగే మా సినిమా ఎంటైర్ మొత్తం మా ఫస్ట్ కాపీ వచ్చే వరకు నాకైనా బడ్జెట్ ఫోర్ సిఆర్ అయితే మేము ప్రమోషన్స్ కోసం వన్ అండ్ హాఫ్ సిఆర్ ఖర్చు పెట్టాల్సింది వస్తుంది అంటే టోటల్ బడ్జెట్లో ప్రమోషన్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్ చూడండి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అవే ఆక్యుపేట్ చేస్తున్నాయి చాలామంది నిర్మాతలకు సినిమా తీసి సెన్సార్కి వచ్చేసరికి వాళ్ళకి సెన్సార్ కట్టిన కూడా డబ్బులు ఉండవు చాలా సంగనాకాల్సింది వస్తుంది కానీ అది కూడా ఓడ్చుకొని మేము ఈరోజు ఇన్ని చేస్తున్నా కూడా నేను ఇన్ ఇంత ప్రమోషన్స్కు ఖర్చు పెట్టినా కూడా నిజంగా రియల్గా ఎంత రీచ్ అయిందో నాకైతే తెలియదు అదే ఒక పెద్ద స్టార్ వచ్చి ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడారంటే అందరికి వెళ్తుంది కాబట్టి నేను ప్రేక్షకులకు మా మేము మేము మిమ్మల్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాము మా కంటెంట్ బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి మీరు వచ్చి మా థియేటర్స్కి వచ్చి మా మూవీ చూడండి డెఫినెట్గా మీరే ఇంకొక నలుగురికి చెప్పి థియేటర్స్కి పంపిస్తారు అనే నమ్మకం నాకు బలంగా ఉంది సో ఈరోజు ఫైనల్గా ఈ స్టేజ్కి ఈ ఇక్కడ చూసిన రెస్పాన్సు ఎప్పటికప్పుడుకి వస్తున్న నాకు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది డెఫినెట్గా నేను ఈ సినిమా ఇచ్చే బూస్ట్ ఒకవేళ ఈ సినిమా బూస్ట్ అని కాదు ఏది ఏమైనా అంటే ఇంతకుముందు దాముగారు చెప్పాడు నేను టెన్ ఇయర్స్ బ్యాకే వచ్చి కూడా పోయి మళ్ళీ బూస్ట్ వచ్చిన వాడిని నాకు మళ్ళీ పోవడం మళ్ళీ రావడం నాకేం ఇది కాదు కొత్త కాదు కానీ ఏ రోజైనా సరే ఇండస్ట్రీలో అరుణశ్రే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పెద్ద బ్యానర్గా పది టాప్ టెన్లో మేము ఉంటామని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్వ తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ గుడ్ లక్ అండ్ ఇప్పుడు అన్వేషి అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ విజయ్ గారిని మాట్లాడిస్తుందిగా కోరుకుంటున్నాం ఎప్పుడు బైక్ ఇచ్చినా ఇదే ఎక్స్ప్రెషన్ ఏంటండి కొంచెం నవ్వండి